हेलो गाइस अंदर की नमस्कार नेनु मी विंध्या एंटी अंदर बागा फेस्टिव सीजन एंजॉय चेस्तुन्नारा मरी ई फेस्टिव सीजन लो कोत्त सिनेमा वस्ते आ किक्के वेरला उंटुंदंडी मरी सेप्टेंबर 17th ना डिज्नी प्लस हॉटस्टार लो स्ट्रीम अवडानिकी सिद्धंगा उंदी मैस्ट्रो यूथ स्टार नितिन मिल्की ब्यूटी तमन्ना एंड नभा नटेश కాంబినేషన్ లో ఈ సినిమా మన ముందుకు రాబోతుంది సో ఈ సందర్భంగా వి హావ్ నన్ అదర్ దెన్ ఆ మిల్కీ బ్యూటీ విత్ us తమన్నా గారు హలో వెల్కమ్ హలో హౌ ఆర్ యు ఫెంటాస్టిక్ చాలా హ్యాపీగా ఉంది చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇవాల మిమ్మల్ని ఇక్కడ కలవడం అవును మళ్ళీ ఇంటర్వ్యూస్ చేయటం మళ్ళీ నార్మల్ అందర్ని కలవటం అనేది ఇది ఆల్మోస్ట్ అంటే ఇలాంటి ప్రమోషన్ చేసి నాకైతే 1.5 ఇయర్స్ అయ్యింది అనుకుంటున్నాను సో నాకు కూడా ఐ థింక్ మధ్యలో దేర్ వాజ్ సంథింగ్ దట్ ఐ ప్రమోటెడ్ బట్ సో హౌ ఆర్ యూ బిన్ గ్రేట్ చాలా మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ వర్ ట్రైంగ్ టు ఫినిష్ వాట్ ఎవర్ ద బ్యాక్లాగ్ ఫిల్మ్స్ వర్ దేర్ అండ్ ఆఫ్ కోర్స్ మైస్ట్రో చాలా టైం అయిపోయింది స్టార్ట్ చేసి బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఫైనలీ ఈ సినిమా ఎక్స్పెక్ట్ చేసినంత లెవెల్కి తీసుకొచ్చి కంప్లీట్ చేసాము బికాజ్ సి ఈ సినిమా నితిన్ గారు కానీ నేను గాంధీ గారు కానీ ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ గాట్ ఆన్ టు దిస్ ఫిల్మ్ బికాజ్ ఈ సబ్జెక్ట్ ఇంత కొత్తగా అనిపించింది ఈవెన్ హిందీలో ఈ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఇది ఒక మెయిన్ స్ట్రీమ్ సినిమా అనేది చెప్పలేము ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సినిమా ఇంత ఆడుతుందని బట్ దీంట్లో ఒక 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 కొత్తతనం ఉంది అండ్ ఐ థింక్ అది స్క్రీన్ ప్లే కానీ క్యారెక్టరైజేషన్ ఈవెన్ కాస్టింగ్ ఒక పరంగా చూస్తే లైక్ ఈ సినిమా నాకు ఆఫర్ చేసేటప్పుడు లాట్స్ ఆఫ్ పీపుల్ వర్ లైక్ మీరు మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ కదా ఇలాంటి సినిమా మీరు చేయకూడదని ఇలాంటివి కూడా చాలామంది నాకు చెప్పారు లాట్ ఆఫ్ మై ఓన్ ఇండస్ట్రీ పీపుల్ అండ్ పీపుల్ హూ ఐ వర్క్ విత్ వాళ్ళు చాలా స్కెప్టికల్గా చూశారు ఈ డెసిషన్ని బట్ ఐ ఫీల్ లైక్ దెన్ దేర్ వాజ్ అ బంచ్ ఆఫ్ పీపుల్ హూ క్రియేట్ ఐ మై సెల్ఫ్ ఆల్సో ఫీల్ లైక్ సినిమా మారుతుంది పీపుల్ ఆర్ కన్జ్యూమింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా అంటే ఒకప్పుడు ఇట్ వాజ్ ఓన్లీ మూవీస్ రైట్ ఇప్పుడు రకరకాలుగా కాంటెంట్ అందరూ కన్జ్యూమ్ చేస్తున్నారు సో ఓటీటీ మీద సినిమాలు వస్తున్నాయి సోషల్ మీడియా ఎంత మేము కన్స్యూమ్ చేస్తున్నాం డిజిటల్ లాట్ ఆఫ్ ఇట్ ఇస్ డిజిటల్ అండ్ ఐ మీన్ ఈ పాండమిక్ టైంలో ఇంకా ఇంకా ఏం దారి కూడా లేదు కాబట్టి దిస్ ఇస్ ద ఓన్లీ వే టు గో సో ఐ ఫీల్ లైక్ స్టోరీస్ కూడా ఐ థింక్ కొత్త కొత్తగా స్టోరీలు నార్మల్గా ఆడియన్స్ ఎలాంటి కాంబినేషన్స్ చూసారో దీర్ ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఎనీమోర్ సో ఐఎమ్ హోపింగ్ దట్ ఈ కాంబినేషన్ అందరూ ఎక్సెప్ట్ చేస్తారు ఎంజాయ్ చేస్తారు అంటే మేము వెన్ యూ వర్ షూటింగ్ ఇట్ వీవర్ ఆల్సో ఎక్సైటెడ్ ఒక్కొక్క సీన్ షూట్ చేసేటప్పుడు ఓ ఈ సీన్ ఎలా వస్తుంది అలా ఆ సీన్ ఎలా వస్తుంది అది ఆలోచించి చేస్తాం కాబట్టి ఐ హోప్ పీపుల్ లైక్ ఇట్ సో మీకు ఇంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ ఇలాంటి ఒక రోల్ చేయకండి సో మీరు మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ కదా ఇట్లాంటివన్నీ చెప్పినప్పుడు వాట్ మేడ్ యూ యాక్సెప్ట్ దిస్ రోల్ తమన్నా నాకు తెలిసినంత వరకు నేను ఎప్పుడూ కూడా ఒక సెట్ ప్యాటర్న్ అనేది నేను ఫాలో అవ్వట్లేదు ఆల్వేస్ ఏదో ఐ థింక్ ఐ గాట్ అ లాట్ ఆఫ్ కమర్షియల్ సక్సెస్ చాలా చాలా తొందరగా నా కెరియర్లో బట్ ఐ నెవర్ టుక్ దట్ అప్ ఐ నెవర్ టుక్ మై సక్సెస్ వెరీ సీరియస్లీ యూనో ఒక్కొక్కసారి ఆ సక్సెస్ని కూడా బాగా సీరియస్లీ తీసుకుంటే వి కాన్ ఎంజాయ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ రైట్ మెయిన్గా ఇక్కడ ఒక ఒక ఆర్టిస్ట్ అవ్వడానికి వచ్చాము కాబట్టి కొత్త పాత్రలు చేయకపోతే దీంట్లో ఫన్నే లేదు దేర్ నో అంటే ఇట్స్ నాట్ జస్ట్ యూనో బీయింగ్ అ స్టార్ బట్ ఇట్స్ యాక్చువల్లీ బీయింగ్ అన్ యాక్టర్ అండ్ ఆ యాక్టర్ విషయం అనేది ఎక్స్ప్లోర్ చేయకపోతే ప్రతిరోజు వర్క్కి వెళ్ళటం అనేది ఇట్ కెన్ గెట్ మొనాటనస్ రైట్ సో ఐ సెడ్ ఐఎమ్ నాట్ గోన్ లిసన్ టు ఎనీ వన్ ఐఎమ్ గోన్ డూ characters that excite me. What makes you happy? You know, facing the camera, honestly, that's a thing that I've always said and chala mandi adugutu untaru that what is something that constantly makes you happy. If I get a praise from my director, if he feels like I've done the scene well, ledante na co-stars feel like, you know, it's shaped up well, I think that for me is a huge encouragement. Endukante oka point tarvata
success and failure is not just what you get in the box office or just how audience is receiving, but it's also your day-to-day experience. ఒక సినిమా షూట్ చేసేటప్పుడు మీ డే టు డే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అది గుర్తింపు కింద వస్తుంది. సో ఐ థింక్ ఐ ఎంజాయ్ దాట్ ద మోస్ట్. నాకు ఇంతసేపు మాట్లాడిన తర్వాత అర్థమైంది ఏంటంటే యూఆర్ అ పర్ఫార్మర్, యూఆర్ అన్ ఎంటర్టైనర్. ఈ వర్డ్స్ పర్ఫెక్ట్ ఏమో, అంటే మీరు మాట్లాడుతుంటే ఆ మైండ్ సెట్కి అదే అనిపిస్తుంది. యా, ఐఎమ్ ట్రయింగ్ టు బీ, అండ్ ఐ థింక్ ఫర్ మీ రైట్ నౌ ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ టైమ్ ఇన్ మై కెరియర్. ఎందుకంటే ఐఎమ్ మైస్ట్రో ఇస్ అఫ్ కోర్స్ యూనో అ ప్రాజెక్ట్ దట్ చాలా చాలా టైం నుంచి వెయిట్ చేశాను. దెన్ మాస్టర్ షెఫ్ హ్యాపెన్ టు మీ, విచ్ ఇస్ టీవీ, నా టీవీ డెబ్యూ, అండ్ అది కూడా అంటే అనుకోకుండా జరిగింది. అండ్ డూయింగ్ జస్ట్ కంప్లీటెడ్ అ ఫిల్మ్ ఫర్ నెట్ఫ్లిక్స్ విచ్ ఇస్ అ హిందీ ఫిల్మ్, అండ్ దెన్ ఐమ్ డూయింగ్ అ వెబ్ షో రైట్ నౌ ఫర్ అనదర్ ఓటీటీ ప్లాట్ఫామ్. సో ఐ థింక్ యా, దేర్స్ అ లాట్ ఆఫ్ ఓటీటీ హ్యాపెనింగ్ at the same time. CTMR, which was you know a film again we were waiting for so long, danki oka theatrical release vachindi and second wave tarvata anta pedda hit especially. Yeah, and I honestly I'm so thankful to the audiences because I didn't know what to expect, to be honest, because second wave me cheppinattu second wave inta hard ga tagalindi andarki that we didn't know what to do after that and when to release a film. Even morally, the correct or not, there are so many issues and the pressures of having the film being made from 2019. Yes. So I feel like Sampath Nandi gar nijanga naku, he's a lucky charm for me. Yeah, so edemainappudiki second wave tarvata andaru realize entante pull up your socks, edoste adi start cheyandi. Yeah. So you'll realize after a while meer ekkada perfect ga fit avutaru ani cheppi, but meer matram anni streams loki vachesaru. I'm like everywhere. I haven't left any place. Yeah. So tell us Tamanna, Maestro ekkada start ayindi, asalu any days avutundi shooting start ayi? I think Maestro started after the first wave. Okay. Of the pandemic. Me dekhe kepro chini story. I think lockdown low. Lockdown madhya. Okay. And I felt like it's you know, it was again a film that I had personally enjoyed watching. Mm-hmm. And I knew that see some films are the language daati fit avutundi eppudaina. And meer ee bhashalo chesina ఎలాంటి కాంబినేషన్లో పెట్టిన అది వర్కౌట్ అవుతుంది. బట్ ఐమ్ రియలీ హ్యాపీ, సీ మోర్ దెన్ మీ ఐ ఫీల్ లైక్ నితిన్ గారు ఈ సినిమా చేయటం అనేది నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది బికాజ్ హీ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ మెయిన్ స్ట్రీమ్ యాక్టర్. ఎస్. సో ఆయన కూడా ఇలాంటి సినిమాని ల్యాప్ చేయటం అండ్ ఓకే యూనో ఐఎమ్ గోయిన్ టు బీ ద ఫేస్ ఫర్ అ ఫిల్మ్ వేర్ ఐఎమ్ ప్లేయింగ్ బ్లైండ్ నితిన్ గారు ప్లేస్ నుంచి, బికాజ్ అ లాట్ ఆఫ్ ఐ డోంట్ నో ఇఫ్ అ లాట్ ఆఫ్ యాక్టర్స్ విల్ బీ ఓకే డూయింగ్ దాట్ రైట్ యూనో. So, and Nabha, you know, she's so fresh in the film and she's just added so much of freshness to her character. It's played by Radhika Apte in Hindi. Mm-hmm. But Nabha has completely owned it. Yeah. And you know, whatever promos, even I'm whatever I've seen is from the dubbing and from the promos. Mm. But I think she's done such a great job that I feel like the combination is really nice. సో ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా ఎవ్రీబడి ఈజ్ వాచింగ్ ఓటీటీ, ఎవ్రీబడి ఈజ్ వాచింగ్, అంటే ఈ లాంగ్వేజ్ బ్యారియర్ అనేది లేకుండా ఆల్మోస్ట్ ఏ ఫిల్మ్ రిలీజ్ అవుతే అన్నీ చూడడం మొదలు పెట్టేశారు. సో ఇట్లాంటి ఒక సినిమా అందాదున్ లాంటి మూవీని రీమేక్ చేసి మళ్ళీ తెలుగులో రిలీజ్ చేస్తున్నప్పుడు మీకు బాగా ఛాలెంజింగ్ అనిపించింది ఏంటి, అండ్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు ఇట్లాంటి ఒక సినిమా అని మీకు బాగా కాన్ఫిడెన్స్ ఇచ్చిన విషయం ఏంటి? యూనో బేసిక్గా ఇంతవరకు నేను చాలా డబ్బే రీమేక్ సినిమాలు చేశాను. ఐ అండర్స్టాండ్ దట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు జస్ట్ డూ ద సేమ్ థింగ్ రైట్. ఒక సినిమా నుంచి ఎసెన్స్ తీసుకుని మీరు రీక్రియేట్ చేయవచ్చు, బట్ రెప్లికేట్ చేయటం అనేది ఇట్స్ అ లాస్ట్ బ్యాటిల్ రైట్. సో ఐ థింక్ బట్ ద గుడ్ పార్ట్ వాజ్ లైక్ గాంధీ గారు వాజ్ ఎక్స్ట్రీమ్లీ క్లియర్ యాజ్ టు హౌ టు మెయింటైన్ దట్ ఎసెన్స్ అండ్ ఆల్సో టు ఎక్స్ట్రాక్ట్ original performances from each one of us, like na taraf nunchi, then even Nitin. What we did is we stopped watching any of the okay. any parts of the film. Okay. Only until something really specific happened appade scenes chupincharu, but otherwise okkari influence edi mee meeda lekunda we didn't try to look at it and we tried to make it our own. Mm. And I think cinema
డబ్బింగ్లో నేను చూస్తున్నప్పుడు నాకు అనిపించింది దట్ ఎస్ యు నో వీ స్టక్ టు అవర్ గట్స్ అండ్ యునో వీ క్రియేటెడ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ది అవుట్ ఆఫ్ వాట్ వీ లైక్డ్ ఇన్ ద ఫిల్మ్ ఇన్ ద ఒరిజినల్ సో యా అండ్ ఐ థింక్ ద క్రెడిట్ ఇమెన్స్లీ గోస్ టు గాంధీ గారు బికాస్ ఆఫ్ హిస్ క్లారిటీ దర్ ఇట్స్ బిన్ పాసిబుల్ సో తమన్నా మీరు ఇన్ని తెలుగు సినిమాలు చేశారు కదా మీకు తెలుగు ఆడియన్స్ టేస్ట్ ఏంటి అనేది క్లియర్గా తెలుస్తుంది సో మాస్ట్రో సినిమాలో తెలుగు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యేటువంటి పాయింట్స్ ఏమనిపిస్తుంది వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఏ విధంగా ఇవ్వబోతున్నారు యూనో ఆనెస్ట్గా చెప్పాలంటే ఐ ఫీల్ లైక్ ఒక ఆర్టిస్ట్గా ఇట్స్ రియలీ హార్డ్ టు సే వాట్ అన్ ఆడియన్స్ లైక్స్ ఇట్ ఈస్ అంటే హూ నోస్ ఆడియన్స్కి ఏం ఇష్టం ఉంటుంది అది తెలిసిపోతే ఇంకా బ్యాడ్ ఫిల్మ్స్ ఎవరు చేయరు సీక్రెట్ బయటకు వచ్చేస్తుంది ఆ సీక్రెట్ బయటకు వచ్చేస్తే ఇంకా ఎప్పుడు ఒక ఫ్లాప్ ఫిల్మ్ రాదు ఎప్పుడు ఒక బ్యాడ్ ఫిల్మ్ అనేది రాదు బట్ ఐ ఫీల్ లైక్ ఫిల్మ్స్ ఆర్ నథింగ్ బట్ అట్ దట్ పాయింట్ ఆల్సో సమ్ వాట్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ ఇట్ ఈస్ సమ్ వాట్ యునో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ బీయింగ్ టోల్డ్ సో ఒక స్టోరీ బేసిక్గా మాకు నచ్చితే ఇట్ ఈస్ లైక్లీ దట్ అన్ ఆడియన్స్ విల్ లైక్ ఇట్ సో హౌ ఐ జడ్జ్ స్టోరీస్ ఇస్ ఒక స్టోరీ నాకు ఇంట్రెస్ట్ వస్తుందా ఆ స్టోరీ వినగానే సో నాకు ఆ ఫీలింగ్ కలిగినప్పుడే నేను ఒక ఆడియన్స్కి అది ఎక్స్పీరియన్స్ చేయించవచ్చు లేదంటే నాకే రాలేదంటే ఐ కెనాట్ కన్విన్స్ ఎన్ ఆడియన్స్ సో దట్స్ హౌ ఐ హ్యావ్ డన్ లైక్ ఫిల్మ్స్ టిల్ నౌ సో సమ్ టైమ్స్ ఇట్ వర్క్స్ అవుట్ ఒక్కొక్కసారి అది బ్యాక్ఫైర్ అవుతుంది ఒక్కొక్కసారి చాలా ఎక్కువ వర్కౌట్ అవుతుంది సో వర్కౌట్ అవుతుంది అనే యూనో హోప్తోనే ముందుకెళ్తున్నాము సో యా దిస్ ఈస్ వన్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్ వీ హోప్ దట్ అగైన్ పీపుల్ విల్ లైక్ ఆల్ రైట్ సో 17th వరకు వెయిట్ చేస్తే ఆ విషయం మనకు తెలిసిపోతుంది ఐఎమ్ షూర్ పీపుల్ విల్ లవ్ ఇట్ సో నితిన్ గారి విషయానికి వచ్చేద్దాం సో ఒక బ్లైండ్ పర్సన్ లాగా ఒక రోల్ ప్లే చేయాలి అంటే ఇట్స్ వెరీ హార్డ్ సో బిహైండ్ ద సీన్స్ మీరు ఎక్కువ ఉంటారు కాబట్టి సెట్స్లో అప్పుడప్పుడు మీకు నితిన్ గారికి ఐఎమ్ షూర్ 100% కాన్వర్సేషన్స్ జరిగి ఉంటాయి సో ఆయన మీతో షేర్ చేసుకున్న విషయాలు ఏంటి సో వాట్ వాజ్ దోస్ టఫ్ థింగ్స్ ఐ థింక్ ఇద్దరికి ఆ సేమ్ అట్లీస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక టెన్షన్ ఉండింది ఓ అది మేము ఆ కరెక్ట్ ఫ్లోలో వెళ్తున్నామా ఇది బికాస్ ఎస్పెషలీ ఒక రీమేక్ సినిమా ఎప్పుడు ఒక బాధ్యత ఉంటుంది ఆర్టిస్ట్ మీద దట్ యునో ఇఫ్ యూ కాంట్ బెటర్ ఇట్ యూ డోంట్ స్పాయిల్ ఇట్ అట్లీస్ట్ యునో సో ఐ ఫీల్ లైక్ నితిన్ గారు కూడా చాలా అది కాన్షియస్గా ఐ ఆ రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకున్నారు అండ్ ఐ థింక్ ఐ టూ సో ఐ థింక్ వీ బోత్ హ్యాడ్ దట్ కాన్వర్సేషన్ వేర్ వి వర్ లైక్ లిసన్ యునో let's make this work and I was like yeah let's make this work and I think we did okar 2-3 scenes chesaka anpinchindi that we were in the right flow and I think we both felt very confident and dan tarvata then it was all fun and we enjoyed performing అండ్ ఇంకొక బాధ్యత కూడా అక్కడ నితిన్ గారికి నాట్ జస్ట్ యాజ్ అన్ యాక్టర్ బట్ ప్రొడక్షన్లో కూడా ఉన్నారు కాబట్టి సో బోత్ ద సైడ్స్ ఫ్రై అవుతూ ఉండొచ్చు సో ఇక్కడ ఏం చేయాలి అక్కడ ఎలా బ్యాలెన్స్ చేయాలి అని చెప్పి సో నితిన్ గారు ప్రొడక్షన్ది కూడా కొంచెం ఏమైనా బాధ్యత తీసుకుంటారా లేదంటే విల్ యూ చిల్ సుధాకర్ గారు అండ్ నిఖితా గారు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు ఐ హార్డ్లీ సా హిమ్ అట్లీస్ట్ మార్క్ చూపించట్లేదు దట్ హీస్ యునో హీస్ worrying about the production. I think he's more an artist, so okay. I think he really focused on trying to nail that blind act. ఓకే సో మేమైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం నభా కూడా ఉంది ఎస్ ఈ మూవీలో ఇంతకుముందు మీరు ఆల్రెడీ ఫ్యాబ్యులస్ ఆమె చాలా బాగా చేసింది చాలా ఫ్రెష్గా ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఐఎమ్ షూర్ పీపుల్ ఆర్ గోన్ టు లవ్ ది కాంబినేషన్ అండ్ నాట్ జస్ట్ దాట్ గాంధీ గారు డైరెక్షన్ అంటే కొంచెం ఎగ్జైట్మెంట్ మా అందరిలో కూడా ఉంటుంది జస్ట్ మీ మాటల్లో కొన్ని మాటల్లో చెప్పాలంటే డైరెక్టర్ గారి గురించి ఏం చెప్తారు ఐ థింక్ ఇట్స్ సో నైస్ టు సీ సమ్మన్ యాజ్ యంగ్ యాజ్ హిమ్ do a very very it's a difficult film and difficult because adi oksari prove ayindi kabatti inka kashtanga untundi but you know I think he has an amazing future ahead and I know that he will make some really cool films and I think munduke elthuntu I feel he's got some amazing work coming up so I'm looking forward to working with him again because it was such a good experience working with him on this I hope when he finds a good script for me, he comes back and gives me something nice to play.
ఆల్ రైట్ సో ఇప్పటి వరకు అయితే తమన్న ఏ జర్నీలోకి వెళ్ళినా కానీ యూ ఆల్ బీన్ సపోర్టింగ్ హర్, మనం అందరం కూడా ఇన్ఫ్యాక్ట్ సపోర్ట్ చేస్తున్నాం. బట్ చివరగా మీ మాటల్లో ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు టు ఆల్ ద తెలుగు ఆడియన్స్? ఎస్, ఆఫ్ కోర్స్ తెలుగు ఆడియన్స్ అందరూ నన్ను ఆల్వేస్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఐ ఫీల్ లైక్ ఎస్పెషలీ ఇన్ దీస్ టైమ్స్ ఐ నో ఇట్స్ రియలీ హార్డ్. అందరూ అందరూ వర్క్కి మళ్ళీ వెళ్తున్నారు, అందరూ నార్మల్సీకి ఎవ్రీవన్స్ డూయింగ్ వాట్ ఈస్ నీడెడ్. సో ఈ టైమ్స్లో కూడా ఐ హోప్ దాట్ మేము చేసిన సినిమాలు మీకు ఎంటర్టైన్ చేయాలి. సో ఐ హోప్ దాట్ ఆన్ ద 17th వెన్ ద ఫిల్మ్ కమ్స్ అవుట్ మీరు డిస్నీ ప్లస్ హాట్స్టార్లో చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. అండ్ యా, ఐ హోప్ ఇట్ యాడ్స్ అ బిట్ ఆఫ్ స్పార్క్ టు యువర్ డైలీ లైఫ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ తమన్నా. మీ చాలా చాలా బిజీ స్కెడ్యూల్లో కొంచెం టైం ఇవాళ మాకు ఇచ్చారు. అండ్ వీఆర్ ఆల్ సెట్ ఫర్ ది ఎంటర్టైన్మెంట్. 17th మాస్ట్రో డిస్నీ ప్లస్ హాట్స్టార్లో మన ముందుకు రాబోతుంది, మన ముందు స్ట్రీమ్ అవబోతుంది. కాబట్టి అందరూ ఫాస్టన్ యువర్ సీట్ బెల్ట్స్ అండ్ గెట్ రెడీ ఫర్ ది ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ తమన్నా. కొత్త రోల్లో చూడబోతున్నాం తమన్నా, వీఆర్ ఈగలీ వెయిటింగ్. ఇట్స్ అ క్యారెక్టర్ దట్ ఐ థింక్ నేను కూడా ఎప్పుడు వర్క్ చేయలేదు. సో హోప్ఫుల్ యూ గైస్ విల్ లైక్ ఇట్. Yes, hope for the best. Yes. Thank you once again. Thank you so much. Thank you. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.